ఫ్రెండ్స్, మీలో చాలామంది రోజు అమీర్పేట్ హైదరాబాద్ ఆఫీస్కి వస్తున్నారు. అందరినీ అట్లా కలడం ఇబ్బంది గనుక మీరు ఈ మెసేజ్ షేర్ చేసి, ప్రజాశాంతి పార్టీ ఫుల్లీ యాక్టివ్ అయ్యింది, మీ జిల్లాలో, మీ నియోజకవర్గంలో, మీ మండలంలో యాక్టివ్గా పనిచేస్తామని చాలామంది కాల్ చేస్తున్నారు. కనుక మీరు అలాంటి వారు శనివారం సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు నన్ను కలవడానికి 382 అప్రజిత కాలనీ అమీర్పేట రండి. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని మనం కలిసి రక్షించాలి. పిల్లి మీద, గోడ మీద పిల్లిలాగా మనం వాచ్ చేసి వెయిట్ చేయకూడదు. ఇప్పుడున్న పార్టీలు, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు దేశాన్ని సంపూర్ణంగా నాశనం చేసేసాయి, రాష్ట్రాన్ని సంపూర్ణంగా నాశనం చేసేసాయి. అన్ని పార్టీలు లక్షల కోట్లు అప్పు చేసేసాయి. దాదాపు తెలంగాణలో 80 లక్షల మంది నిరుద్యోగులు, ఇంక్లూడింగ్ 10th ఫెయిల్డ్ వాళ్ళు చూసుకుంటే 4 కోట్లలో 6 కోట్ల ఆంధ్రులో 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. కోట్ల కుటుంబాలకి తిండి కూడా లేదు, శాలరీలు రావట్లేదు. నాతో పాటు మీకు ఫైట్ చేయాలని ఉంది చాలామంది ఎక్స్ ఎమ్మెల్యేలు. ఇప్పుడు రోసయ్య గారు చూడండి, రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, గద్దరన్న తన వయసులో 75 ఇయర్స్లో మన ప్రజాశాంతి పార్టీ ఎందుకు చేరారు? ఎప్పుడు ఎలక్షన్లు వద్దన్న ఆయన, శ్రీకాంతాచారి తెలంగాణ వీరుడు, శురుడు. తెలంగాణ ఎవరి ద్వారా వచ్చింది? వాళ్ళ ఫాదర్ వెంకటాచార్య జూన్ 1 ఎందుకు చేరారు? ఐఏఎస్, ఐపీఎస్లు ఎందుకు చేరుతున్నారు? మీ పని మీరు చేయాలి. కనీసం మీ ఏరియాలో మీరు యాక్టివ్గా ఉండాలి. నేను ఉంటాను, కష్టపడతాను, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, నా కొరకు, మా పిల్లల కొరకు, మా భవిష్యత్తు కొరకు మేము పనిచేస్తాం, మార్పు తీసుకొద్దాం, మార్పు రావాలి అన్న కోరిక ఉన్న ప్రతి ఒక్కరూ లీడర్స్ మాత్రమే ఈ శనివారం మీరు రండి. 20వ తారీఖు అనుకుంటా సాయంత్రం 4 గంటలకు 382 అప్రజిత్ కాలనీ అమీర్పేట్. ప్లీజ్ డోంట్ గివ్ అప్. లెట్స్ ఫైట్ టుగెదర్. లెట్స్ డూ అవర్ పార్ట్ టు సేవ్ డెమోక్రసీ, జ్యుడిషియరీ, ఎకానమీ, సెక్యులరిజం అండ్ ఆల్ టుగెదర్ అవర్ నేషన్, గ్రేట్ నేషన్. ఐఎమ్ హియర్ టు వర్క్ విత్ యూ, టు ఫైట్ ఫర్ యూ, టు హెల్ప్ యూ, టు గైడ్ యూ, టు లీడ్ యూ. టుగెదర్ వీ కెన్ మేక్ ఏ బిగ్ డిఫరెన్స్. ఈచ్ ఆఫ్ యూ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. కమ్, లెట్స్ వర్క్ టుగెదర్.